Namaste, welcome to Study Guide. Vritti Vidya course lo Vaidya Vidyanu Agragamiga Chapachu. Atuvanti Vaidya Vidyanu Abhyasinchadam Chala Mandi Vidyarthula Kala. Kani Mana Telugu Rashtrallo 6000 Matrame Vaidya Vidya Seatlu Andubatulo Unnayi. అందువల్ల చాలా మంది విద్యార్థులు డాక్టర్స్ కోర్స్ చేయాలనే కల కలగానే మిగిలిపోయింది. గత 10 సంవత్సరాలుగా విదేశాల్లో వైద్య విద్యను తక్కువ ఖర్చు అంతర్జాతీయ విలువలు గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో అందిస్తున్న సంస్థ అబ్రాడ్ ఎడ్వైజ్ విదేశీ యూనివర్సిటీస్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు అందించడానికి సందేహాలు తీర్చడానికి ఈ రోజు మనతో ఉన్నారు అబ్రాడ్ ఎడ్వైజ్ ఎండీ శ్రీనాథ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ గారు. సార్, మీరు బేసిక్గా బొగమలేట్స్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేస్తుంటారు కదా, స్పెషాలిటీ ఏంటి సార్? ఈ బొగమలేట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఇది యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్లో ఉంది. ఇక్కడ దగ్గర ఒక 13,000 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్న యూనివర్సిటీ. అంటే వరల్డ్ వైడ్గా 65 కంట్రీస్ నుంచి వచ్చి చదువుతారు. ఈవెన్ అక్కడ ఫ్యాకల్టీ కూడా ఒక 1200 ఫ్యాకల్టీ ఉన్న చాలా పెద్ద యూనివర్సిటీ. ఈవెన్ ఇక్కడ మనకి ఎంబీబీఎస్ఏ కాకుండా పీజీ పిహెచ్డీ లెవెల్లో కూడా మనం అక్కడ ఎడ్యుకేషన్ పొందవచ్చు. మీరు అంటే ఇది క్యాపిటల్ సిటీలో ఉండటం వలన, ఇంకోటి అది నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండటం వలన మీకు వరల్డ్ వైడ్గా చాలా యూనివర్సిటీస్లో ఈవెన్ ఇది గుర్తింపు పొందిన ఇదండి. సియుజిహెచ్ కగ్ అనేది కన్సార్టియం ఆఫ్ యూనివర్సిటీస్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనే ఒక సంస్థ ఉందండి, ఇంటర్నేషనల్ సంస్థ. దాంట్లో రికగ్నైజ్ అయిన ఓన్లీ యూనివర్సిటీ అండి యుక్రెయిన్లో. యుక్రెయిన్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఈ ఒకటే యూనివర్సిటీని కగ్ అనేది రికగ్నైజ్ చేసింది. ఈ కగ్ అనేది ఇట్స్ ఎ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. దీంట్లో వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ అంటే బోస్టన్, మాంచెస్టర్, హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ యూనివర్సిటీస్ ఎవ్రీ ఇయర్ సెమినార్స్ కండక్ట్ చేస్తాయి. అంటే న్యూ డిసీజెస్ ఏమొస్తాయి, దాని మీద ఏమి ప్రివెన్షన్ తీసుకోవాలి, ఏం వ్యాక్సినేషన్ వాడాలి, దానికి సంబంధించిన ఈ మొత్తం రీసెర్చ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీలో కండక్ట్ చేస్తారు. ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకొని దాంట్లో పిల్లలు కూడా ఈ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవ్వడం వల్ల వీళ్ళకి కూడా నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ వస్తాయి వీళ్ళకి. రైట్, అంటే దీనికి సంబంధించి ఒక ఏవి చూసాక మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో బొగమలేట్స్ యూనివర్సిటీకి సంబంధించిన స్పెషాలిటీ అంటే ఒక వీడియో ఇప్పుడు చూద్దాం. Thank you.
రైట్ శ్రీనాథ్ గారు, మరి ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి స్టూడెంట్స్ని మీరు ఎక్కువగా ఏ ఏ దేశాలకి సజెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పంపిస్తున్నారు? మేము ముఖ్యంగా అంటే మూడు కంట్రీస్ని ఎంచుకున్నామండి. అంటే మన ప్రీవియస్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఏ ఏ కంట్రీస్కి వెళ్ళి సక్సెస్ అయ్యి వచ్చారు అనే దాని మీద. అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో చాలామంది చాలా కంట్రీస్ చేస్తున్నారు, కానీ మేము ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ యుక్రెయిన్ అండి, దెన్ వీడు చైనా అండ్ ఫిలిప్పీన్స్. ఈ మూడు కంట్రీస్కి మేము స్టూడెంట్స్ని పంపిస్తున్నాము. ఇప్పుడు యుక్రెయిన్ అయితే మెయిన్గా కీవ్ అనేది క్యాపిటల్ సిటీ యుక్రెయిన్కి. ఆ క్యాపిటల్ సిటీలో ఒక రెండు యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఒకటి బొగోమలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఇది 1841 అంటే 175 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. అది అక్కడ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఆ మొత్తం ఆ కంట్రీకి సంబంధించి మెయిన్ హాస్పిటల్, ఆ మెయిన్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇండియాలో మనకి ఢిల్లీలో ఎయిమ్స్ ఎలాగనో ఆ క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీ అయి ఉండడం వల్ల, అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉండడం వల్ల అది మెయిన్ హాస్పిటల్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళకి అటాచ్డ్గా అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక 14 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈచ్ హాస్పిటల్ 1000 బెడ్డెడ్ హాస్పిటల్, అంటే దగ్గర దగ్గర 14,000 బెడ్డెడ్ హాస్పిటల్స్ 14 ఉన్నాయి. ఎట్ ద సేమ్ ఇంకోటి చిన్న హాస్పిటల్స్ వాళ్ళకి ఒక 3 ఉన్నాయండి వాళ్ళ అండర్లో, అందులో ఒక 4,000 బెడ్డెడ్, మొత్తం టోటల్గా ఒక రఫ్లీ ఒక 20,000 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఈ క్యాపిటల్ సిటీ అయి ఉండడం వలన ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ. అంటే పాపులేషన్ ఎక్కువ కీవ్లో, అంటే 25 lakhs పాపులేషన్ ఉన్న ఓన్లీ సిటీ ఇన్ యుక్రెయిన్ ఈ కీవ్ సిటీ అనేది. కాబట్టి ఈవెన్ పేషెంట్స్ సంఖ్య ఎక్కువ, ఈవెన్ సర్జరీస్ కూడా ఎక్కువ అవుతాయి. దానివల్ల ఈ యూనివర్సిటీస్లో చదివే పిల్లలకి అంటే క్లినికల్గా రేపు వాళ్ళు ప్రాక్టికల్స్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూడడానికి కానీ, ఈవెన్ వాళ్ళు లాస్ట్ ఫైనల్ ఇయర్లో చేసి ఇంటర్న్షిప్లో విషయంలో కానీ ఈ యూనివర్సిటీస్లో చదవటం వల్ల చాలా ఎక్కువ హెల్ప్ అయ్యి వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుందండి. ఒక మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చి కీవ్ మెడికల్ యూనివర్సిటీ. ఈ కీవ్ మెడికల్ యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ అండి. ఇది కూడా క్యాపిటల్ సిటీ కీవ్లో ఉంది. ఇది 1992 ఎస్టాబ్లిష్ అయింది. ఇది 25 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇది అంటే వరల్డ్లో ఎక్కువ మంది ఫారెన్ స్టూడెంట్స్ చదివే యూనివర్సిటీస్లో ఇది ఒక మెయిన్ యూనివర్సిటీ. ఇది అంటే ఆ చుట్టుపక్కల నార్వే, స్వీడన్, డెన్మార్క్, పోలాండ్ అంటే అలాంటి కంట్రీస్ నుంచి వచ్చి చాలామంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో ఎక్కువగా చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సమ్మర్ క్లినికల్స్ కోసం, సమ్మర్లో అండ్ వింటర్లో వీళ్ళకి హాలిడేస్ వస్తాయి, ఆ టైంలో క్లినికల్స్ కోసం జర్మనీ అండ్ పోలాండ్ ఈ కంట్రీస్కి వీళ్ళని పంపించి అక్కడ 1 month అలా ఒక కొన్ని వాళ్ళ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ వర్క్ చేయిస్తారు. దానివల్ల వీళ్ళకి 3rd year నుంచి అవుతుంది ఇది. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ పేషెంట్స్ని అటెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో మంజుల గారు. హలో అండి. నమస్తే. శ్రీనాథ్ గారు సార్ మాట్లాడచ్చా అండి? చెప్పండి మేడం, వింటున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబుని నేను ఫిలిప్పీన్స్ కి పంపించాలని అనుకుంటున్నా సార్. ఓకే. కొంచెం నాకు ఫీస్ స్ట్రక్చర్ చెప్పారా సార్? ఓకే మేడం. ఫిలిప్పీన్స్ అనేది మనకి ఇప్పుడు ఈ మధ్య వెళ్తున్న స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న వన్ ఆఫ్ ద కంట్రీ అండి. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మనకి ట్రాపికల్గా చాలా ఈక్వల్గా అంటే క్లైమేట్ వైజ్గా చాలా దగ్గరగా ఉండే కంట్రీ అనేది ఫిలిప్పీన్స్. దానివల్ల ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తున్నారు. మీకు ఫిలిప్పీన్స్లో మెయిన్ ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలా మేడం. మనీలాలో మేము ఒక మంచి యూనివర్సిటీ చేస్తాము. ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అనేది ఒక మంచి కాలేజ్ ఉందండి అక్కడ. అది ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్, 40 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్. అక్కడ మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 27 lakhs వరకు అవుతుందండి. ఇందులో కాలేజ్ ఫీజు, హాస్టల్, ఫుడ్ అకామిడేషన్ అన్నీ కలిసి ఉంటాయి. ఇంకొకటి అక్కడ నుంచి మీకు కాస్త ఒక 500 kilometers డిస్టెన్స్లో బికాల్ క్రిస్టియన్ కాలేజ్ అని ఒకటి ఉందండి. అది మీకు బడ్జెట్ వైజ్గా 20 lakhs అయిపోతుంది. ఇట్స్ ఎ ప్యూర్ మెడికల్ కాలేజ్. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అవుతున్నారు. కాకపోతే ఫిలిప్పీన్స్ మనకు కొంచెం అడ్వాంటేజ్ అంటే ఫుడ్ విషయంలో ఇంకా క్లైమేట్ విషయంలో చాలా మనకి వాళ్ళకి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు అంటే ఈ ఫుడ్ విషయం, వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవాళ్ళకి అక్కడ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది? అండ్ ఇందాక మీరు ఫీజ్ డీటెయిల్స్ చెప్పారు, ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయా? కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి దాదాపు అన్ని కంట్రీస్ సేమ్ ఉన్నాయండి. ఈవెన్ ఈ యుక్రెయిన్ అయితే 6 ఇయర్స్ ఉంది, చైనా కూడా 6 ఇయర్స్ ఉంది, ఫిలిప్పీన్స్ అయితే 5.5 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయ్యేసరికి 6 ఇయర్స్ అవుతుంది అటు ఇటుగా. ఫీజు అనేది ప్రతి యూనివర్సిటీలో ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టుకోవచ్చు అండి, అది ఏ కంట్రీ అయినా కూడా. అది మీరు ఫస్ట్ ఇయర్లోనే కాస్త ఏ కంట్రీకైనా ఒక ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ మీన్స్ వీళ్ళకి వీసా ప్రాసెసింగ్ అని అడ్మిషన్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉండటం వల్ల ఫస్ట్ ఇయర్లో ఒక 5-6 lakhs వరకు ఏ కంట్రీకైనా అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్, ఈ అడ్మిషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి మీకు రీజనబుల్గా అయిపోతుంది అండి. ఎవ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఏ యూనివర్సిటీలోనే మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు ఫీజు.
ఓకే, అండ్ మీ కన్సల్టెన్సీ ద్వారా ఏమేమి కోర్స్ సర్వీసెస్ అందిస్తున్నారు స్టూడెంట్స్కి? మేము మేడం మేము ప్యూర్గా మెడికల్ ఎక్కువ ప్రమోట్ చేస్తాం మేడం. అంటే మాకు మేము చేసే కాలేజెస్ కానీ మేమంటే ప్రతి యూనివర్సిటీస్ మేము చాలా లిమిటెడ్గా పెట్టుకున్నాం మేడం. అన్ని యూనివర్సిటీస్ కాకుండా మేము కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ చేయడానికి కారణం ఏంటంటే మాకు అక్కడ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి మాకు ఒక ఆఫీస్ ఉంది ప్రతి యూనివర్సిటీలో. అక్కడ మాకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే డెడికేటెడ్గా మేము స్టూడెంట్ని ఏదో పంపించేసామో అయిపోయింది అన్నట్లు కాకుండా మనం వెళ్ళి డే వన్ దగ్గర నుంచి వాళ్ళ కోర్స్ అయ్యేంత వరకు వాళ్ళు మంచి చెడు వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేయించడం, లోకల్గా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేయటం, హాస్టల్ సెక్యూరిటీ వైజ్గా ఏమైనా క్లాసెస్ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయించడం, ఇట్లా చివరి వరకు ఈవెన్ ఎలాంటి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకోవటం, ఈవెన్ జనరల్గా ఎందుకంటే అంత దూరం వెళ్తారు పిల్లలు, అమ్మాయిలు ఉంటారు చాలామంది కాబట్టి మాకు డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి యూనివర్సిటీలో. ఈవెన్ ఆఫీసులు కూడా ఉన్నాయి మాకు యూనివర్సిటీస్లో క్యాంపస్లో. మేము అంటే కౌన్సిలింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి వాళ్ళని వెళ్ళి పంపించి అక్కడ వాళ్ళని మొత్తం సెట్ చేసి ఈవెన్ 6 ఇయర్స్ వాళ్ళు కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు వాళ్ళతో ఉండి చివరి వరకు వాళ్ళని ఒక డాక్టర్గా తయారు చేసేంతవరకు మేము బాధ్యత తీసుకుంటాం మేడం. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. స్టడీ గైడ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్లీ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. అబ్రాడ్ ఎడ్వైజ్ ఎండి శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి మియాపూర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో వినోద్ గారు. హలో సార్, నమస్తే. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. షూర్ షూర్. అది మన నమస్కారం శ్రీనాథ్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు వినోద్ అండి, ఇక్కడ మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు లేడీస్ కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దే వాంట్ గో టు అబ్రాడ్ అండ్ స్టడీ ఫర్ ఎంబీబీఎస్ బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ హర్డల్స్ ఇన్ ఇండియా, యు నో అబౌట్ ఇట్. అవును సార్. అలా సేఫ్టీ సెక్యూరిటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏ కంట్రీ అనుకుంటున్నారు సార్? మీరు ఎనీ కంట్రీ అవుట్ ఆఫ్ ది త్రీ, చైనా, యుక్రెయిన్ ఆర్ ఫిలిపీన్స్? ఎనీవేర్. అంటే జనరల్ గా చూసే సార్, ఇప్పుడు ఫిలిప్పీన్స్ అండ్ యుక్రెయిన్ ఇవి రెండు ఫీమేల్ డామినేటెడ్ కంట్రీస్. అంటే మనకి మేల్ టు ఫీమేల్ రేషియో చూస్తే ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ 10 గర్ల్స్ ఉంటే ఒక 8-7 బాయ్స్ ఉండే రేషియో ఉంది మేడం. కాబట్టి అక్కడ జనరల్గా ఫేవరబుల్ మొత్తం లేడీస్కే ఉంటుంది. ఈవెన్ అక్కడ రూలింగ్లో కూడా చాలా వరకు లేడీస్ ఉంటారు. ఈవెన్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే కూడా షాప్స్లో కానీ అక్కడ చాలా వరకు ఫీమేల్ డామినేటెడ్ కంట్రీస్ ఇవి. కాబట్టి జనరల్గా ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్లో అయితే యుక్రెయిన్ అండ్ ఫిలిప్పీన్స్ ఈ రెండు కంట్రీస్లో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి. ఈయన యూనివర్సిటీ పరంగా మాత్రం ప్రతి యూనివర్సిటీ హాస్టల్స్లో వాళ్ళు కంప్లీట్ సీసీ కెమెరాస్తోని ఇచ్చేస్తారు, మొత్తం మానిటర్ చేస్తారు. ఇంకోటి మనకి ఎంట్రీకి ఎగ్జిట్కి బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది, అది మనం పాస్ చేయగలిగితేనే మనం లోపలికి వెళ్తాం. అంటే ఔటర్స్ అవుట్ సైడ్ పీపుల్ని ఎవరిని లోపలికి ఎలో చేయరు. ఈవెన్ చైనా కూడా మీకు తెలిసే ఉంటుంది, ఇట్స్ ఎ సోషలిస్ట్ కంట్రీ. ఇంకోటి వాళ్ళు చాలా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళకి. ఈవెన్ ఏదైనా చిన్న ఇష్యూ అయ్యి, అంటే ఇంతకుముందు మాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఏదైనా చిన్న ఇష్యూ ఏదైనా అయింది అని అంటే వాళ్ళు 100% లేడీస్కి ఫేవరబుల్గానే ఇచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి. మీకు ఈ 3 కంట్రీస్లో అమ్మాయిలు పంపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి. రైట్ అండి. ఇక ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థుల అనుభవాలని వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ నుంచి వచ్చాను. లాస్ట్ టైం లుగాన్స్లో చదువుకున్నాను అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉక్రెయిన్కి ఇక్కడ కీవ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ కంపేరిటివ్ లుగాన్స్ యూనివర్సిటీ నాకు ఈ యూనివర్సిటీ చాలా నచ్చింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా బాగుంది. మెడికల్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ అందరు ఫ్యాకల్టీ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో మనకు వచ్చే స్టూడెంట్స్కి అసలు ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మనకి హాస్టల్లో ఉన్నా కూడా మనకు అకామిడేషన్ చాలా బాగుంటుంది, ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఇన్ఛార్జ్తో చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు చెప్పాలంటే. హాస్టల్లోనే కాదు మనం ఎక్కడైనా ఉండొచ్చు, మనకి ఇన్ఛార్జ్ ఒకతను ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉన్నా అతను చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సేఫ్, అన్నిటికంటే స్టడీ కూడా ఇక్కడే బాగుంటుంది. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ అన్నిటికంటే ఇక్కడే అన్ని, ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ ద యుక్రెయిన్ అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద, ఇదొక ఫస్ట్ టాప్ యూనివర్సిటీ అండ్ అన్నింటితో కంపేర్ చేస్తే ఈ యూనివర్సిటీ చాలా బెటర్. సో ఈ యూనివర్సిటీ చాలా బెస్ట్. నా పేరు సనత్, నేను సూర్యాపేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ మెడిసిన్ మన ఇండియాలో సీట్ రాలేదని మనం చాలా బాధపడదాం. కాకపోతే ఇక్కడ ఇక్కడ సీట్ మన తక్కువ రేట్లోనే ఇంకా సీట్ దొరుకుతుంది. మనకి కావాల్సింది మనం చదువుకు మెడిసిన్ చేయగలుగుతామని ఒక నమ్మకం ఒకటే. ఇక్కడ ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఫ్యాకల్టీ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్యూ సిటీ మనకి ఏ భయం ఉండదు, మొత్తం అంత చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఇక్కడ 3 సీజన్స్ ఉంటాయి, సమ్మర్, స్ప్రింగ్ అండ్ వింటర్. వింటర్లో మనకి ఒక జస్ట్ కొంచెం కోల్డ్ ఉంటుంది, సమ్మర్ అండ్ స్ప్రింగ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి కాలర్, హలో అశ్విని గారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. సార్, నా పేరు అశ్విని సార్. మా సిస్టర్ని పంపిద్దామనేసి అనుకుంటున్నాను. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ గురించి చెప్తారా కొంచెం? కరెక్ట్ అండి. ఇది యాక్చువల్లీ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అంటే అబ్రాడ్లో చదవాలి అనుకున్న ప్రతి స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్, అది ఏ కంట్రీ అయినా కూడా, మీరు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఎంసీఐకి సంబంధించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది అటెండ్ చేయాలండి. అది 300 మార్క్స్ ఎగ్జామ్. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో మినిమం మీకు 150 మార్క్స్, అంటే 50% మార్క్స్ మీరు గెయిన్ చేయాలి. ఇది 2 పేపర్స్గా ఉంటుంది, 150 150, అంటే ఓవరాల్గా 150 మార్క్స్ రావాలి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. ఇంతకుముందు ఇది మనం ఢిల్లీ వెళ్ళి రాయాల్సి ఉండేది ఎగ్జామ్, ఇప్పుడు అది చేంజ్ చేశారు. మనం హైదరాబాద్ నుంచి రాయొచ్చు ఆన్లైన్ ఎగ్జామ్. అది అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది, అది డిసెంబర్ అండ్ జూన్లో. కాబట్టి మీకు ఇందులో ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీద కూడా మీకు రిస్ట్రిక్షన్ లేదు. అంటే ఒకసారి మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు ఆ ఎగ్జామ్. కాబట్టి మీరు హ్యాపీగా క్లియర్ చేయొచ్చండి. మేము అంటే మా సంస్థ ద్వారా మేము ఎవరినైతే పంపిస్తున్నామో స్టూడెంట్స్ని, వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంసీఐకి సంబంధించిన మెటీరియలు, అలాగే వాళ్ళకి సంబంధించిన కోచింగ్ కూడా యూనివర్సిటీలో అవైలబుల్ ఉందండి. స్టూడెంట్స్ కావాలంటే ఆ కోచింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు, హలో రాజేష్ గారు. హలో రాజేష్ గారు, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ యాక్చువల్గా మా సిస్టర్ది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, చెప్పండి సార్. ఎంసెట్ రాసింది, కాకపోతే 16,000 అలా వచ్చింది. మొన్న తెలంగాణ ఎంసెట్ కూడా రాసింది కానీ సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అనిపించలేదు. ఓకే, బట్ నీట్ ఉంది కదండి, ఇంకా 10 డేస్ లో నీట్ ఉంది కదా. సో నీట్ తర్వాత డెసిషన్ అనేది తీసుకోవచ్చా, లేకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే నీట్ లో అనేది సీరియస్ అనేది ఇంకా తెలియదండి, మాది ఫస్ట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, సో అది తక్కువ బడ్జెట్ లో ఉంటే చూద్దాము అనేసి, బట్ నీట్ అయితే ఇప్పటి వరకు ఏంటి అనేది ఇంకా తెలియట్లేదండి ఫీజుల గురించి. చెప్పగలుగుతారా సార్? నీట్ ఎగ్జామ్ అనేది అంటే ఇది ఫస్ట్ ఇయర్ అండి ఈ అండర్ గ్రాడ్యుయేట్స్కి కండక్ట్ చేయటం. దీంట్లో అంత క్లారిటీ అనేది ఇంకా ఎవరికీ లేదు. కాకపోతే ఇప్పుడు మీరు బడ్జెట్ వైజ్గా చూస్తే మాత్రం నీట్ అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ పేమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఫీజెస్ ఉన్నాయో ఈవెన్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్ యావరేజ్గా 9 లాక్స్ 11 లాక్స్ ఉంది. అంటే పర్ ఇయర్ మీరు 10 లాక్స్ యావరేజ్ చేసుకున్నా కూడా నీట్ ద్వారా రేపు మీరు సీట్ వచ్చినా 50 లాక్స్ అవుతుందండి మినిమం ఓన్లీ ఫీజు. ఆ తర్వాత పైన మీకు ఇంకా మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ అవి ఇవి ఇంకొక 5-6 లాక్స్ వేసుకున్నా కూడా ఓవరాల్గా కోర్స్ అయ్యేసరికి ఒక 55 లాక్స్ వరకు అవుతుంది. ఈవెన్ మీకు రేపు నీట్లో సీట్ నీట్ ద్వారా సీట్ వచ్చినా కూడా ఈ 55 లాక్స్ మీరు పెట్టుకోగలిగితే మాత్రమే మీరు ఇక్కడ చేయగలుగుతారండి. అదే మీకు గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంసెట్ ద్వారా ఫిల్ అయిపోతున్నాయి ఈ ఇయర్. రైట్, నెక్స్ట్ కాల్, హలో వాసవి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇది చైనా, ఫిలిప్పీన్స్, యుక్రెయిన్ ఫీజు మూడింటికి కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏది తక్కువ ఉంటుంది, ఏది ఎక్కడ చేస్తే బెస్ట్? అంటే ఫీజెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. ఏదైనా కూడా అన్ యావరేజ్గా 20-25 లాక్స్ ఉన్నాయండి. అంటే మీరు ఏ కంట్రీలో ఫర్దర్గా మీరు ఏం చేద్దాము అనే దాని మీద మీరు ఏ కంట్రీలో జాయిన్ అవ్వాలనేది మీరు డిసైడ్ అవ్వండి. అంటే మీ పీజీ కోర్స్ కోసం యూఎస్ వెళ్దాము అనుకున్నారా, లేదంటే ఇండియా వచ్చి సెటిల్ అవుతారా, లేదంటే యూరోప్లో సెటిల్ అవుతారా అనే దాన్ని బట్టి మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోండి. రైట్, అండ్ మీ సంస్థకు సంబంధించి అక్కడికి పంపించిన స్టూడెంట్స్కి సేఫ్టీ పరంగా కావచ్చు, హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉంటున్నాయండి? ఒకటి మేడం, ఏదైనా కూడా ఫుడ్ అనేది
ఇంట్లో ఉన్నంత ఫుడ్ మనం ఎక్స్పెక్ట్ చేయదు మేడం. మన ఇండియన్ ఈవెన్ మన పక్క రాష్ట్రం తమిళనాడు మహారాష్ట్ర వెళ్తేనే కొంచెం ఫుడ్ తేడా వచ్చేస్తుంది. అలాంటిది ఇక్కడ మనకు ఫుడ్ అంటే ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది మేడం. అంటే మన రాజ్మా కానీ రైస్ దాల్ కర్రీస్ ఇవన్నీ దొరుకుతాయి మీకు మెస్లో. ఈవెన్ మీకు సెల్ఫ్ కుకింగ్ అనేది అలవాటు ఉంటే మీకు ప్రతి హాస్టల్ రూమ్లో వాళ్ళు సపరేట్ కిచెన్ ఇస్తారండి, మీరు అక్కడ కుక్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇంకోటి సేఫ్టీ పరంగా అయితే మీకు ఇప్పుడున్న వరల్డ్లో దాదాపు ప్రతి ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాస్తోని కవర్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కడ చూసినా ఉన్నాయి. ఈవెన్ మేము చేసే యూనివర్సిటీస్ దాదాపు అన్ని యూనివర్సిటీస్లో హాస్టల్స్లో సీసీ కెమెరాస్ అనేది మేము దగ్గరుండి చేయించామండి. ఇంకోటి అన్ని బయోమెట్రిక్ ఎంట్రీ కానీ ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకోటి యూనివర్సిటీస్ పరంగా ఈవెన్ మా ఎంప్లాయీస్ అనేది అక్కడ ఉండటం వలన కూడా మీకు సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఓకే, అంటే మీ సంస్థకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారండి యూనివర్సిటీ? దాదాపు నేను చేసే యూనివర్సిటీస్ అన్నింటిలో మాకు కోఆర్డినేటర్స్ ఉన్నారండి. ఇంకొంతమంది మేము పంపించి వార్డెన్స్ని అక్కడ పెట్టాము. కొంతమంది కుక్స్ని కూడా అపాయింట్ చేసి కొన్ని యూనివర్సిటీస్లో అక్కడ మేము వండించి పిల్లలకి ఫుడ్ ఇస్తున్నామండి. రైట్, నెక్స్ట్ వికారాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో సునీల్ గారు, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మా మెసేజెస్ మా దగ్గర కన్సల్టెన్సీస్ ప్రకారం ఉంటే అమెరికా అయితే 4.5 ఇవన్నీ 5.5-6 ఇయర్స్ అని ఇస్తున్నారు. దానికి దీనికి ఎందుకు అంత వేరియేషన్ ఏంటి అని అంటే, ఒకటి సార్ డ్యూరేషన్ 4.5 ఇయర్స్ 5.5 ఇయర్స్ అనేది ఇప్పుడు మీకు మ్యాటర్ కనిపిస్తుంది కానీ సార్, రేపు కోర్సులో జాయిన్ అయ్యి అది మనం కంప్లీట్ చేయగలిగి సక్సెస్ఫుల్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఏదన్నా ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఇబ్బంది పడి అంటే ఇంత నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, మేము జనరల్గా యుక్రెయిన్ కానీ చైనా కానీ ఫిలిప్పీన్స్ ఇవన్నీ ఇంతకుముందు ప్రూవ్ అయిన కంట్రీస్ అండి. అంటే చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి చదువుకొని వచ్చి ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా ఉన్న సిచ్యువేషన్ ఉంది. అదే ఇప్పుడు మీరు అంటున్న సెంట్రల్ అమెరికా, ఈ కొన్ని కజకిస్తాన్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్లో అంటే స్టూడెంట్స్ వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువ అండి. అంటే నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బెస్ట్ మనకి ఎగ్జాంపుల్స్ ఏవి మార్కెట్లో ఉన్నాయో వాటి ప్రకారంగా వెళ్తే బెస్ట్ మేడం. ఇప్పుడు మనకేదో 1 ఇయర్ తక్కువ, ఒక 2 లక్షలు 3 లక్షలు ఫీజు తక్కువ అని అనిపిస్తుంది, కానీ రేపు కెరియరే పోతుంది అన్న టైంలో ఇవన్నీ పెద్ద మ్యాటర్ కనిపించవు. కాబట్టి కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం కంటే పిల్లలు ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళి ఎక్కడైతే సక్సెస్ అయ్యారో అలాంటి కంట్రీస్కి పిల్లల్ని పంపించుకోవడం సేఫ్ అండి. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి కాలర్ ఉన్నారు. హలో ప్రసాద్ గారు. నమస్తే అండి, కార్పొరేట్ ఒకసారి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఏంటంటే సార్, మీరు ప్రమోట్ చేసిన కంట్రీస్ లో బడ్జెట్ 15 లక్షలు లో ఏదైనా సార్? 15 లక్షలు అనేది ఓన్లీ. రెండోది ఏంటంటే, ఈ ప్రిపరేటరీ ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్ అని ఏదో ఒక కంపల్సరీ, ఇప్పుడు చైనాలోనేమో అదే సారీ ఫిలిప్పీన్స్ లోనేమో బిఎస్ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అవునండి, ప్రిపరేటరీ ఫ్యాకల్టీ అని ఏదో అంటున్నారు. ఎక్కడ సార్ అది? అది దాని గురించి ఒకసారి చెప్తారా సార్ క్లారిటీగా? సెకండ్ మీరు అన్నది ఎక్కడ సార్, ఏ కంట్రీలో? ఇప్పుడు యూఎస్ కంట్రీస్ లో ప్రిపరేటరీ ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్ ఏదో అంటారు. క్రాక్ ఎగ్జామ్ అని అది? అవును సార్, అది యాక్చువల్గా మీరు అంటే ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఫస్ట్ 1.5 ఇయర్ బిఎస్ కోర్స్ చేయాలండి. ఈ బిఎస్ కోర్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది బిఎస్ కో తర్వాత ఎన్మాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. 1.5 ఇయర్ తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎండి ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతాం. అదే అంటే సార్ అన్నది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. అది యాక్చువల్గా అయితే అక్కడ మాత్రం క్రాక్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందండి, క్రాక్ 1 క్రాక్ 2 ఫ్యాకల్టీ అన్న. అంటే అది క్రాక్ ఎగ్జామ్ యాక్చువల్గా. అది ఎట్లా అంటే ఇప్పుడు యుక్రెయిన్లో 3rd ఇయర్ తర్వాత క్రాక్ 1 ఉంటుంది, ఈ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత క్రాక్ 2. అంటే ఈ రెండు రాయటం వల్ల మీకు యుక్రెయినియన్ లైసెన్స్ అనేది వస్తుందండి. దాని ద్వారా మీరు యూరోప్లో ఎక్కడైనా సరే ఏ పీజీ కోర్సెస్ కానీ అక్కడ వర్క్ చేసుకోవడానికి కానీ ఎలిజిబుల్. కాకపోతే అక్కడ మీరు అంటే వాటికి సంబంధించిన లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీలో చేయాలనుకుంటే జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈవెన్ ఇటలీ కానీ ఫ్రెంచ్ కానీ వెళ్ళాలంటే మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాలి, ఇటాలియన్ లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుందండి, అది క్లియర్ చేసుకుంటే మీరు యూరోప్ ఎక్కడైనా హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అనిత గారు. హలో అండి, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. శ్రీనాథ్ గారు ఉన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి సార్. మేము ఫిలిప్పీన్స్ కానీ యుక్రెయిన్ కానీ చదివాక ఏ కంట్రీ కన్నా మూవ్ కావచ్చా సార్? అది నో ప్రాబ్లం అండి, ఏ కంట్రీకైనా మూవ్ అవచ్చు. ఈవెన్ యుక్రెయిన్ అయితే మీరు యూరోప్ యూనియన్లో ఉండడం వల్ల అక్కడ 40 కంట్రీస్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఈవెన్ ఫిలిప్పీన్స్ అయినా కూడా ఫిలిప్పీన్స్లో లోకల్గా మీరు పీజీ అయితే చేయలేరు, కానీ అక్కడ నుంచి మీరు యుఎస్ఎంఎల్ఏ రాసుకుని యుఎస్ కానీ
ల్యాబ్ ఎగ్జామ్ రాసుకొని యూకే కానీ లేదంటే ఇండియా వచ్చి మీరు నీట్ ఎగ్జామ్ రాసుకొని పీజీలో అయినా కూడా జాయిన్ అవ్వచ్చు ఇండియాలో. రైట్, అంటే పీజీకి పీజీ అనే చేయొచ్చు అంటారా ఎంబీబీఎస్ తర్వాత? పీజీ మీరు చేసుకోవచ్చు అండి. అంటే ఒకటి, మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయండి, యూకే, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్. ఈ కంట్రీస్లో వరకే మనకి పీజీ ఇండియాలో వ్యాలిడ్ ఉందండి. కానీ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ కూడా చేశారంటే మీరు యుక్రెయిన్లో వర్క్ చేసుకోవచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు. లేదు యూరోప్లో ఎక్కడైనా సరే మీరు కావాలంటే అక్కడ జాబ్ చేసుకోవచ్చు. కానీ ఆ లోకల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ ఒకటి క్లియర్ చేయాల్సి ఉంటుంది, అది చేసుకుంటే మీరు అక్కడ ఎక్కడైనా యూరోప్లో మీరు జాబ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బేసిక్గా మన దేశంలో ఎంబీబీఎస్కి అండ్ ఇతర దేశాల్లో ఎంబీబీఎస్కి తేడా ఏంటండి? ఒకటి మేడం, వరల్డ్ వైడ్గా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే ఒక అవే క్లినికల్ సబ్జెక్ట్స్, అవే నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాస్త టీచింగ్ ప్యాటర్న్ వాళ్ళ ఫాలో అయ్యే ఎడ్యుకేషన్ సిస్టమ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో మనం చూస్తే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతాం, అంటే మనం ఎంబీబీఎస్ అని పిలుస్తాం. ఈవెన్ చైనా కూడా సేమ్ ఇండియా సిస్టమే ఫాలో అవుతుంది. మీరు అంటే ఇవన్నీ యూకే సిస్టమ్స్. యాక్చువల్గా మీరు యూఎస్ సిస్టమ్కి వెళ్తే మన ఫిలిప్పీన్స్ కానీ యుక్రెయిన్ కానీ ఇవన్నీ మీకు సెంట్రల్ అమెరికా ఇంకా ఇవన్నీ యుఎస్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి అన్నమాట. అక్కడ వాళ్ళు ఎండి అని పిలుస్తారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఆ టర్మినాలజీ కాస్త అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది, కానీ ఓన్లీ ఓవరాల్గా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటాయండి ఎక్కడైనా. ఓకే, అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఓవరాల్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా దానికి ఆ టెస్ట్కి సంబంధించి ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా అండి? అంటే ఒకటి మేడం, యూనివర్సిటీస్లో మేము ఎంసీఐకి సంబంధించిన ట్రైనింగ్ అరేంజ్ చేసాం మేడం. దాదాపు మేము చేసే యూనివర్సిటీస్ అన్నిట్లలో వీళ్ళు ఇంకొకటి స్టూడెంట్ కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఏదో నేను మెడికల్ కోర్సెస్ వరకే చదువుతాను అనేది కాకుండా రేపు నేను వచ్చిన తర్వాత ఎంసీఐ టెస్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఇంకొకటి కూడా ఉంది యాక్చువల్గా, ఈ మధ్య వచ్చిన న్యూస్ పేపర్స్లో ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ కూడా తీసేసి నీట్ ఎగ్జామ్ అనేది ఒకటి పీజీకి ఎలాగ పెడుతున్నారు అదే ఒక ఎగ్జామ్ని ఈ ఎలిజిబిలిటీకి ఫర్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్కి, అట్లాగే మళ్ళీ పీజీకి ఎంట్రన్స్కి రెండింటికి కలిపి కామన్ టెస్ట్ పెడదామని ఒక ప్రపోజల్ ఉందండి. మేబీ అది వస్తే మాత్రం ఇంకా ఈ ఎంసీఐ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది పిల్లలకి. ఓకే, అండ్ ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీస్లో మీరు చెప్పిన కంట్రీస్లో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? ఒకటి మేడం, దాదాపు ఫ్యాకల్టీ అనేది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారండి. ఈవెన్ ఈ యూనివర్సిటీస్లో మీ మెయిన్గా యుక్రెయిన్ చూస్తే యుక్రెయినియన్ లోకల్స్ ఉంటారు, అట్ ద సేమ్ కాస్త ఆ నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్యాకల్టీగా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే బొగోమిలెట్స్ యూనివర్సిటీలో టోటల్గా 1200 ఫ్యాకల్టీ ఉన్నారండి. అంటే మొత్తం అంటే లోకల్స్ దాదాపు ఒక 800 లోకల్స్ ఉంటే మిగిలిన 400 ఫారెన్ ఫ్యాకల్టీ ఉంది అక్కడ. ఈవెన్ మీకు ఫిలిప్పీన్స్లో కూడా మేము చేసే యూనివర్సిటీస్లో అక్కడ లోకల్ ఫ్యాకల్టీ ఉంది, కాస్త ఇండియా నుంచి వెళ్ళి ఫ్యాకల్టీగా చేసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ సింగపూర్, మలేషియా నుంచి, ఆ నైబర్ కంట్రీస్ కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఫ్యాకల్టీగా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. రైట్, అండ్ మీ దగ్గరకు వచ్చే అబ్రాడ్ ఎడ్వైజ్ మీ సంస్థకు వచ్చేటువంటి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ దగ్గర నుంచి మీరు ఎలా ఉంటుందండి సర్వీస్? అంటే ఫస్ట్ మాకు స్టూడెంట్ అప్రోచ్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటని చూస్తాం మేడం. అంటే ఫర్దర్గా వాళ్ళు పీజీ కోర్స్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఏ కంట్రీలో వాళ్ళు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అనేది మేము ఫస్ట్ చూసి వాళ్ళకి ఏ కంట్రీ సూట్ అవుతుంది అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. ఇంకా ఇట్ ద సేమ్ ఫీ స్ట్రక్చర్స్ కూడా కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు. ఆ ప్రకారంగా మేము నెక్స్ట్ పాస్పోర్ట్ అప్లై చేస్తాము. ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ చేస్తాము. ఆ తర్వాత స్టూడెంట్స్ని మేము తీసుకెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ చేస్తాము. ఈ జాయిన్ చేసిన తర్వాత కూడా మేము అంటే మేము నేను ఎప్పుడు అక్కడ అవైలబుల్ ఉండను, కాకపోతే మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని 365 డేస్ చూసుకుంటారు మేడం. అక్కడ ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా అటెండ్ చేయడానికి మాకు ఉన్నారు, కాబట్టి ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. రైట్ అండి, మరి అబ్రాడ్ అడ్వైజ్ అందిస్తున్నటువంటి సర్వీసెస్ కావచ్చు అండ్ వివిధ దేశాల్లో ఉన్నటువంటి మెడికల్ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్టడీ గైడ్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.